Bandar! ఈ రోజు పొద్దుటి నుంచి ఎండలు తీక్షణంగా ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా ఎండలు లెక్క చేయకుండా నాతో పాటు అడుగులు అడుగు వేశారు. ఒకవైపున సమస్యలు చెబుతూ మరోవైపున అర్జీలిస్తూ ఆ రెండూ చేస్తూ మరోవైపున నా భుజాన్ని తడుతూ అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ అడుగులో అడుగు వేశారు. ఏ ఒక్కరికి కూడా ఈ ఎండలో నాతో పాటు నడుచవలసిన అవసరం లేదు. ఏ ఒక్కరికి కూడా ఈ దుమ్ములో ఈ ధూళిలో ఈ రోడ్డు మీదకి వచ్చి ఇలా నిల్చొని ఉండవలసిన అవసరం అంతకన్నా కూడా లేదు. అయినా కూడా ఇవేవి కూడా లెక్క చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తూ ఉన్నారు, ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతలను చూపిస్తూ ఉన్నారు. మీ అందరి ప్రేమాభిమానాలకు, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఇక్కడికి నియోజకవర్గంలో అడుగు పెడుతూనే సమస్యలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నప్పుడు నిజంగా ఒక సమస్య చెప్పినప్పుడు మాత్రం అక్క చెల్లెమ్మ నోట్లో నుంచి ఆ సమస్య వింటూ ఉన్నప్పుడు నిజంగా నాకే అనిపించింది, కాపాడవలసిన వ్యవస్థే దగ్గరుండి వ్యవస్థను నాశనం చేస్తే ఎలా ఉంటుంది అన్నదానికి ఆ అక్క చెల్లెమ్మలకున్న జ్ఞానం కనీసం ఇక్కడ పరిపాలన చేసే వాళ్ళకు లేదు అని చెప్పి నాకు అనిపించింది. ఆ అక్క చెల్లెమ్మలు నా దగ్గరికి వచ్చి ఈరోజు అన్న మాట ఏమిటో తెలుసా అన్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఆయన నాలుగు సంతకాలు పెట్టాడన్నా, పెట్టిదానికి పెద్ద బిల్డప్ ఇచ్చాడన్నా, మొట్టమొదటి సంతకాలు నాలుగు సంతకాలను బిల్డప్ ఇచ్చాడన్నా, ఆ నాలుగు సంతకాల్లో ఒకటన్నా బెల్ట్ షాపులు రద్దు అని చెప్పి సంతకాలు పెట్టాడన్నా. అన్నా మరి బెల్ట్ షాపులు అడ్డుకోవాల్సింది ఎవరన్నా? సాక్షాత్తు ఇక్కడి మంత్రి, ఆనాడు ఎక్సైజ్ శాఖ మంత్రి దగ్గరుండి గ్రామాలలో బెల్ట్ షాపులకు వాలం వేయిస్తా ఉన్నాడున్నా, ఎవరన్నా అది నాపేది అని అడుగుతా ఉంటే అక్క చెల్లెమ్మలు నిజంగా వ్యవస్థలను కాపాడవలసిన వాళ్ళే, వ్యవస్థలను కాపాడవలసిన వాళ్ళే, వ్యవస్థలను కూనీ చేస్తూ దగ్గరుండి ప్రజల చేత తాగించడము, ఆ తాగించే దాంట్లో ఆదాయాలు వెతుక్కునే దానికోసం
గ్రామాలలో కాంపిటీషన్ లేకుండా ఉండడం కోసం, గ్రామాలలో ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకునే దానికోసం వాలం పాడి మరీ బెల్ట్ షాపులతో అంపిస్తూ ఉన్న పరిస్థితి ఈ నియోజకవర్గంలో అక్కచెల్లెమ్మలు చెప్తా ఉన్నప్పుడు బాధ అనిపించింది. ఈ నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అక్కచెల్లెమ్మలు బెల్ట్ షాపుల గురించి చెప్తే నా దగ్గరకు వచ్చిన అన్నదమ్ములు ఏమన్నారో తెలుసా, అన్నా మా నియోజకవర్గంలో ఉన్న నాయకులకు మంత్రులకు భూ కబ్జాలు చేయడంలో పట్టాలు ఇవ్వచ్చన్నా అని చెప్పి నా దగ్గరకు వచ్చిన అన్నదమ్ములు అంటా ఉన్నారు. అన్నా మా నియోజకవర్గంలో పార్కులు వదిలిపెట్టడం లేదన్నా, శ్మశానాలు వదిలిపెట్టడం లేదన్నా, బహిరంగ టాయిలెట్లను కూడా వదిలిపెట్టడం లేదన్నా, గతంలో కేటాయించిన స్థలాలన్నీ కూడా వీళ్ళు దగ్గర ఉండి ఆక్రమించుకొని మా కళ్ళ ఎదురునే అమ్ముకుంటా ఉంటే నిజంగా వ్యవస్థలు ఎక్కడున్నాయన్నా అని చెప్పి అడుగుతూ ఉంటే, అన్నా బైపాస్ రోడ్డు శ్మశానమన్నా, దేశాయిపేట బహిరంగ టాయిలెట్ స్థలమన్నా, బందరు కోట శ్మశానమన్నా, కబేలా స్థలమన్నా, విశ్వ బ్రాహ్మణ కాలనీ పార్క్ అన్నా, ఏవి కూడా వదిలిపెట్టకుండా దగ్గరుండి మంత్రులుగా ఉన్న వ్యక్తులు దగ్గరుండి ఆక్రమించుకుంటూ స్థలాలను అమ్ముకుంటా ఉంటే నిజంగా వ్యవస్థలను కాపాడవలసిన వీళ్ళే వ్యవస్థను నాశనం చేస్తూ ఉంటే మేము ఎక్కడికి పోవాలన్నా అని చెప్పి అంటూ ఉంటే నిజంగా బాధ అనిపించింది. నిజంగా ఈ నియోజకవర్గంలో ఏ స్థాయికి వచ్చాయి ఈ భూ కబ్జాలు అని అంటే, నిన్న నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది, ఒక పెద్ద ఆవిడ. ఆ పెద్ద ఆవిడ పేరు శివలీలమ్మ. ఆవిడ సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి మొదటి భార్య బసవ తారక రామ్ గారి బంధువులు. ఆవిడ నా దగ్గరకు వచ్చి, ఆ పెద్ద ఆవిడ నా దగ్గరకు వచ్చి రోదిస్తూ నా దగ్గరకు వచ్చింది. ఆవిడ కూడా ఈ బందరులోనే నివాసం ఉంటా ఉంది. ఆవిడ నా దగ్గరకు వచ్చి, అన్నా మాకు కొన్ని భూములు ఉన్నాయన్నా, ఆ భూములు అమ్మే విషయంలో కొనే విషయంలో భూతగాదాలు వచ్చాయన్నా, తక్కువ రేటుకు కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నా కూడా మేము ఒప్పుకోకపోతే భూతగాద జరుగుతూ ఉందన్నా, 4 రోజుల పాటు పోలీసు వాళ్ళు మమ్మల్ని తీసుకొని పోయారన్నా, ఇంట్లో అక్క చెల్లెమ్మలను ఇంట్లో చిన్న చిన్న పిల్లలను భార్యను కూడా తీసుకొని పోయారన్నా, నా కొడుకు భార్యను కూడా తీసుకొని పోయాడు, ఇంట్లో పిల్లల్ని కూడా తీసుకొని పోయారు, తీసుకొని పోయి స్టేషన్లో పెట్టారు, 4 రోజులుగా స్టేషన్లో పెట్టారన్నా, పొద్దున పూట స్టేషన్లో పెడతారు, రాత్రిపూట ఒక ఇంటికి మారుస్తారు, మళ్ళీ పొద్దున్నే స్టేషన్కు తీసుకొని వస్తారు, మళ్ళీ ఆ తర్వాత స్టేషన్లో కూర్చోబెట్టిన తర్వాత రాత్రంతా కూడా ఏదన్నా హోటల్లో మా చేతనే రూమ్ బుక్ చేయించి మమ్మల్ని అక్కడ పెట్టిస్తారన్నా, ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ పోలీస్ స్టేషన్కు పిలుచుకొని వస్తున్నారన్నా, 2 పోలీస్ స్టేషన్లు మార్చారన్నా, 1 లాడ్జిలో పెట్టారన్నా, రాత్రిపూట 1 బిల్డింగ్లో పెట్టారన్నా, 4 రోజుల నుంచి మా పరిస్థితి ఇదన్నా, ఇంట్లో ఆడవాళ్ళను కూడా చూడకుండా ఆడవాళ్ళను పిల్లలను అందరినీ కూడా తీసుకొని పోయి స్టేషన్లో పెట్టి ఈ మాదిరిగా పోలీసులే చేస్తూ ఉన్నారు అని చెప్పి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి మొదటి భార్య బసవ తారకం గారి బంధువులు ఈ మాట మాట్లాడుతూ ఉంటే నిజంగా ఏ స్థాయిలో ఉన్నారు, వ్యవస్థలు కాపాడవలసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నారు, వ్యవస్థలు కాపాడవలసిన మంత్రులు ఏ స్థాయిలో ఉన్నారు, వ్యవస్థలు కాపాడవలసిన ఎంపీలు ఏ స్థాయిలో ఉన్నారు అన్నది అర్థమవుతా ఉంది. నా దగ్గరకు వచ్చి బాధపడుతూ ఇక్కడ అన్నదమ్ములు నా దగ్గరకు వచ్చి, అక్క చెల్లెమ్మలు నా దగ్గరకు వచ్చి అన్న మాటలు, అన్నా నాన్నగారి హయాం మాకు బాగా గుర్తుందన్నా, ఆ రోజుల్లో ప్రతి పేదవాడికి ఇల్లు కావాలి అనంటే చాలు ఇల్లు ఇచ్చే పరిస్థితి ఉండేదన్నా, ఇంటి స్థలాలు వచ్చాయి, ఇల్లులు కట్టించాడు ఆ దివంగత నేత అభితమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. నాన్నగారు ఇవాళ 4 ఏళ్ళు అయిపోయిందన్నా,
కనీసం ఒక్క ఇల్లైనా కట్టలేదు ఈ చేత కాదు ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉంటే, కనీసం ఇంటి స్థలాలు కూడా ఇవ్వని ఈ పరిస్థితి చూస్తూ ఉంటే, భూ ఆక్రమణం చేసే ఈ ప్రభుత్వం ప్రజలకు వచ్చేసరికి ఇంటి స్థలాలు ఇవ్వడానికి ఇవ్వని పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఏం చెప్పాలన్నా అని చెప్పి పేదవాడు అడుగుతూ ఉంటే నిజంగా బాధ అనిపించింది. కొత్తగా బెల్ అంట కంపెనీ మీరు వినే ఉన్నారు కదా, బెల్ కంపెనీ, బెల్ కంపెనీని మార్చేశారు ఇక్కడి నుంచి. మార్చేసి ఆ స్థలాన్ని, ఆ స్థలంలో ఏం చేయబోతా ఉన్నారో తెలుసా, ఒక పెద్ద స్కామ్ చేయబోతా ఉన్నారు. ఆ స్కామ్లో పేదవాళ్ళకు ఇల్లు కట్టి, పేదవాళ్ళకు ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పి కొత్త కథ చెప్తా ఉన్నారు. ఆ కథ ఏమిటో తెలుసా, పేదవాడికి ఫ్లాట్లు కట్టిస్తారట, ఒక్కొక్కరికి 300 అడుగుల ఫ్లాట్లు ఇస్తారట. ఆ 300 అడుగులు ఆ పేదవాడికి ఇచ్చే ఫ్లాట్ రేట్ ఎంతో తెలుసా, పేదవాడికి అమ్మే రేటు, పేదవాడికి ఆ 300 అడుగుల ఫ్లాటు అక్షరాల అడుక్కు 2000 చొప్పున 300 అడుగుల ఫ్లాటు 600,000 పేదవాడికి అమ్ముతాడట. మీరంతా ఎక్కడికైనా ఫ్లాట్ కోసం ఎక్కడైనా బిల్డింగ్కి వెళ్ళి, బిల్డర్ దగ్గరికి వెళ్ళి ఫ్లాట్ కావాలి అని చెప్పి మీరు అడిగితే, ఎంత అవుతుంది కొనుక్కునేదానికి అని చెప్పి అడిగితే, ఆ బిల్డర్ మీతో అంటాడు బిల్డింగ్లో లిఫ్ట్ లేదు, బిల్డింగ్లో గ్రనైట్ ఫ్లోరింగ్ లేదు, మార్బుల్ ఫ్లోరింగ్ లేదు, బిల్డింగ్లో చెక్క సామాన్లు లేవు, మరి ఇటువంటి బిల్డింగ్ అడుక్కు 1000 రూపాయల కన్నా ఎక్కువ పెచ్చు కాదున్నా అని చెప్పి ఏ బిల్డర్ దగ్గరికి పోయినా మీరు అంటారు. అంటే 300 అడుగుల ఫ్లాటు మీకు అడుక్కు 1000 రూపాయలు చెప్పున 300,000 రూపాయలకే మీ చేతికి రావాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న స్కామ్ ఏమిటో తెలుసా, 300 అడుగుల ఫ్లాటు అడుక్కు 1000 రూపాయలకు రావాల్సిన ఫ్లాటు అడుక్కు 2000 రూపాయలు చెప్పున 300 అడుగుల ఫ్లాటు 600,000 రూపాయలకు మీకు అమ్మబోయే కార్యక్రమం చేయబోతా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఆ 600,000లో 150,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట, బాగానే ఉంది. మరో 150,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంట, అది బాగానే ఉంది. మిగిలిన 300,000 రూపాయలు ఆ పేదవాడి తరపున అప్పుగా రాసుకుంటారట. ఆ పేదవాడు 20 ఏళ్ల పాటు నెలల 3000 రూపాయలు బ్యాంకులకు కట్టుకుంటూ పోవాలట. లంచాలు తినేది చంద్రబాబు నాయుడు 20 ఏళ్ల పాటు నెల 3000 రూపాయలు కట్టుకుంటూ పేదవాడు పోవాలట. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ప్రతి పేదవాడికి హామీ ఇచ్చి చెప్తా ఉన్నా, ఎవరు కూడా ఇటువంటి అన్యాయమైన ఫ్లాట్లు లేకపోవాల్సిన పనుల మీ అందరికీ చెప్తా ఉన్నాను. దేవుడు దయవల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, రూపాయి ఖర్చు లేకుండా మీకు ఇల్లు కట్టిస్తానని చెప్పి ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా. కట్టించివ్వడమే కాదు, రిజిస్ట్రేషన్ కూడా చేయించిస్తా అక్క చెల్లమ్మల పేరుతో. ఒకసారి అక్క చెల్లమ్మలకు అది రిజిస్ట్రేషన్ చేసేస్తే ఆ ఇల్లు అక్క చెల్లమ్మలకు ఆస్తి అవుతుంది. ఆ అక్క చెల్లమ్మలకు అది ఆస్తి ఉన్నప్పుడు ఆ అక్క చెల్లమ్మలకు ఎప్పుడైనా డబ్బుతో అవసరం పడిందంటే బ్యాంకుకు వెళ్ళి ఆ ఇల్లు ఏ 30,000కో 40,000కో 50,000కో తాకట్టు పెట్టి పావుల వడ్డీకి డబ్బులు వచ్చేట్టుగా కూడా చేస్తారు అక్క చెల్లమ్మలకు అని చెప్తా ఉన్నా. బందరు నియోజకవర్గంలో అడుగు పెట్టేసరికి రైతన్నల దగ్గరకు వచ్చారు. అన్నా మా పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో వేరే చెప్పాల్సిన పని లేదన్నా, ప్రకాశం బ్యారేజ్ నుంచి మాకు బందరు దాకా రావాల్సిన నీళ్లు రాని పరిస్థితి అన్నా, 4 సంవత్సరాలుగా మా కర్మ ఏమిటో తెలుసన్నా. ఆ దివంగత నేతా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నాన్నగారు ఉన్నప్పుడు 2 పంటలకు నీళ్ళు వచ్చేటివన్నా. 4 సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారన్నా, మా కర్మ చూడండి అన్నా, రబీ పంటకు వరుసగా ఇది 4వ సంవత్సరం నీళ్లు రాని పరిస్థితి కనిపిస్తూ ఉందన్నా అని చెప్పి రైతన్నలు వాపోతూ ఉంటే
నిజంగా తాగడానికి తాగడానికి తాగునీరు సాగునీరు లేని పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా పాలకులు పట్టించుకోని పరిస్థితి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. రైతన్నల పరిస్థితి అన్నా, వరి వేసుకుంటే గిట్టుబాటు రేటు రాదు, మినుములు వేసుకుంటే కొనే నాజులు కూడా కనబడలేనడనా మాకు అని చెప్పి రైతన్నలు చెప్తా ఉంటే, ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. నిజంగా ఈ నియోజకవర్గానికి 1870 సంవత్సరంలోనే 36,000 మంది ఈ నియోజకవర్గంలోనే ఇదే బందర్ టౌన్లో నివాసం ఉండే పరిస్థితి. 1870లోనే 36,000 మంది ఈ బందర్ టౌన్లో నివాసం ఉండే పరిస్థితి. ఒకసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా, బందర్ టౌన్లో ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే పేదరికం తాండవిస్తూ ఉంది ఈ బందర్ టౌన్లో. నిజంగా బందర్ టౌన్లో పరిస్థితి ఏమిటంటే ఇవాళ ఇక్కడ ఉద్యోగాలు దొరక్క, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, అధికారులు పేరుకు మాత్రమే ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్. అధికారులు ఎవరు కూడా కనిపించని పరిస్థితి ఇవాళ ఈ జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో కనిపిస్తాయి. ఉద్యోగాలు ఉండవు, ఉపాధి ఉండవు, చివరికి పరిస్థితి చూస్తే వలసలు పోతూ ఉన్నారు. 2001 సెన్సస్ లెక్కల ప్రకారం, 2011 సెన్సస్ లెక్కల ప్రకారం ఒకసారి వ్యత్యాసం చూస్తే దాదాపుగా 10,000 ఓట్లు తగ్గాయి ఈ బందర్ టౌన్లో. అంటే వలసలు ఏ స్థాయిలో పోతూ ఉన్నారు అని చెప్పి నేను చెప్పాల్సిన పనుల. మరి ఇటువంటి దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు హయాంలో నిజంగా బందర్ కోసం ఒక స్వప్నాన్ని చూశాడు నాన్నగారు. బందర్ టౌన్ను బాగు చేయాలి, బందర్ టౌన్ ప్రజలు బాగుపడాలి అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఇమిటేషన్ పార్క్, జ్యువెలరీ ఇమిటేషన్ పార్క్ అంటే రోల్ గోల్డ్ సామాన్లకు సంబంధించి ఇక్కడ దాదాపుగా 50,000 మంది దాని మీదే బతుకుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళందరికీ మేలు జరగాలనే ఉద్దేశంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లోనే 42 ఎకరాలలో ఇమిటేషన్ పార్క్ కింద రోల్ గోల్డ్కు సంబంధించి వీళ్ళంతా బాగుపడేదానికోసమని చెప్పి పార్క్ పెట్టించి అక్కడే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మేలు చేయాలని చెప్పి చూస్తే ఇవాళ ఒక్కసారి ఆ పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఆ పార్కు, ఆ రోల్ గోల్డ్ వ్యాపారం చేస్తూ ఉన్న ఆ కార్మికుల పరిస్థితి, ఆ నడిపిస్తూ ఉన్న ఆ శ్రామికుల పరిస్థితి ఏమిటో తెలుసా? పోతే పల్లెలో పెట్టిన ఆ ఇమిటేషన్ పార్కు ఆ రోజుల్లో నాన్నగారి హయాంలో కరెంటు యూనిట్ 3.75 రూపాయలు అయితే 4 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, కరెంటు రేటు 3.75 రూపాయల నుంచి 8.75 రూపాయలకు పోయింది. ఉద్యోగాల కోసం సింగపూర్ అంటాడు, ఉద్యోగాల కోసం జపాన్ అంటాడు, ఉద్యోగాల కోసం దుబాయ్ అంటాడు, ఉద్యోగాల కోసం స్విట్జర్లాండ్ అంటాడు. పక్కన ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? నీ దారుణమైన చట్టాల వల్ల, నీ దారుణమైన పాలన వల్ల 3.75 రూపాయల యూనిట్ 8.75 రూపాయలకు పెరిగితే ఎలా బ్రతుకుతారో, ఉద్యోగాలు ఎక్కడ వస్తాయో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. 100,000 లీటర్లు ఆ పార్కులోకి నీళ్లు కావాలి, అటువంటిది 20,000 లీటర్లు నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వక వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, నాన్నగారు ఇటువంటి పరిస్థితి పోవాలని ఇక్కడ జ్యువెలరీ ఇమిటేషన్ పార్కే కాకుండా నాన్నగారు చేసిన అతి గొప్ప ప్రయత్నం ఏమిటి అని అంటే మచిలీపట్నంలో పోర్టుకు తాను శంకుస్థాపన చేయడం. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, నాన్నగారు శంకుస్థాపన చేసి ఆ తర్వాత నాన్నగారు మన మధ్య నుంచి వెళ్ళిపోయారు, చనిపోయారు. నాన్నగారు ఒకసారి చనిపోయిన తర్వాత ఇవాళ పరిస్థితిని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో పోర్టు కట్టాలి, పోర్టు వల్ల ఈ ప్రాంతమంతా బాగుపడుతుందని
4800 ఎకరాలు అవసరం ఉంటుందని చెప్పి ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు భావిస్తే ఇక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా ఆ రోజు ఏమన్నారు, 4800 ఎకరాలు చాలా ఎక్కువ, 1800 ఎకరాలు సరిపోతుంది అని చెప్పి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా గొడవ చేశారు. గొడవ చేసిన తర్వాత ఈ పెద్ద మనుషులు ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాలుగా ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ పోర్టు పరిస్థితి ఏమిటో తెలుసా? 4800 ఎకరాలతో పోర్టు, బంగారమైన పోర్టు కట్టించాల్సిన బాధ్యత పక్కన పెట్టి ఈ మనిషి చేసింది ఏమిటో తెలుసా? బందర్ టౌన్కు పక్కనే పోర్టు కానుకొని 33,000 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేస్తాడు. నిజంగా అవసరం ఉన్నా లేకున్నా ఎవరితోనూ చర్చించకుండా, రైతులకు మాట మాత్రమైనా కూడా చెప్పకుండా రాత్రికి రాత్రే 33,000 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తారు. జారీ చేసిన తర్వాత చీకట్లో దొంగల్లా ఆటోల్లో వచ్చి నోటిఫికేషన్ పత్రాలు గ్రామాల్లో వెదజల్లిపోతారు. నిజంగా రైతులందరూ కూడా ఆవేదన చెంది ఆక్రోశంతో ఎందుకయ్యా 33,000 ఎకరాలు, 4800 ఎకరాలే చాలా ఎక్కువ, అటువంటిది 33,000 ఎకరాలు తీసుకొని మమ్మల్ని అందరినీ రోడ్డు పాలు చేస్తే నిజంగా పోర్టు రావడం వల్ల మాకు మేలు జరుగుతూ ఉందా చెడు జరుగుతూ ఉందా అని చెప్పి రైతన్నలందరూ కూడా వాపోతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పోలీసులను ఉపయోగించి తనకున్న బలంతో, తనకున్న పశువు బలంతో రైతులను అణగదొక్కే కార్యక్రమం చేస్తే 2 సార్లు నేను ప్రతిపక్ష నాయకుడిగా 2 సార్లు నేను ఆ రైతన్నల కోసం తోడుగా నిలబడేందుకు బందరుకు రావాల్సి వచ్చింది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇవాళకి కూడా 33,000 ఎకరాలకు సంబంధించిన నోటిఫికేషన్ చంద్రబాబు ప్రభుత్వం ఇవాళకి కూడా దాన్ని వెనక్కి తీసుకోలేదు. ఇవాళకి కూడా రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా? ఈ భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన కారణంగా, వెనక్కి తీసుకోని కారణంగా ఇవాళ రైతన్నలకు ఎవరికీ కూడా పంట రుణాలు అందడం లేదు. బ్యాంకులకు పోతే ఈ పేపర్లు, ఈ భూమి పత్రాలను తీసుకొని పోతే వ్యవసాయ రుణాలు ఎవరికీ కూడా రావడం లేదు. వ్యవసాయ రుణాలు ఇప్పటికీ కూడా రావడం లేదు. భూముల అమ్మకాలు కొనుగోలు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. ఈ నోటిఫికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్స్ కూడా ఆగిపోయిన పరిస్థితిలో ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలు పెళ్లిళ్ళు చేయడానికి, వారిని చదివించుకునే దానికోసం, అనారోగ్యం పాలైతే వైద్యం చేయించుకునే దానికోసం ఇక్కడి ప్రజలు పడరాని పాటలు పడతా ఉన్నా కూడా 4 సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చోద్యం చూస్తూ ఉన్నాడు తప్ప రైతులకు తోడుగా నిలబడే పరిస్థితి ఇవాళ బందరులో మనం గమనిస్తూ ఉన్నాం. మీ అందరితో కూడా ఇవాళ నేను ఒక్కటి చెప్పాలి, అదేమిటంటే నిజంగా ఏ పాలకుడైనా ఏ నాయకుడైనా ఎలా ఉండాలి అని అంటే, ఎవరైనా కూడా అభివృద్ధి కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తారు, ఆ అభివృద్ధి వల్ల మేలు జరగాలని ఆకాంక్షిస్తారు. కానీ ఆ అభివృద్ధికి ఎన్ని ఎకరాలు అవసరమో అన్నే ఎకరాలు తీసుకోవాలి. ఆ తీసుకునే ఎకరాలు కూడా ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వు కనిపించాలి. ఉన్న రేటు కన్నా 2 రూపాయలు ఎక్కువ రేటుకి ఇచ్చైనా సరే ఆ రైతన్న ముఖంలో చిరునవ్వులు చూసిన తర్వాతనే ముందడుగు వేయాలి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఇవాళ మీ అందరికీ కూడా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా నేను హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, బందర పోర్టును కడతాం. వీళ్ళ మాదిరి 33,000 ఎకరాలు కాదు, అవసరమైన కేవలం 4800 ఎకరాలు మాత్రమే తీసుకుంటాము అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా. అంతేకాదు, బందర్ పోర్టు కట్టడమే కాదు, బందర్ పోర్టు కట్టడమే కాకుండా మనం చేయబోయే ఒక చారిత్రాత్మకమైన పని ఏమిటో తెలుసా? ఉద్యోగాలు. ఇవాళ ఏం జరుగుతూ ఉందనంటే
పరిశ్రమల పేరుతో పరిశ్రమలు పెడతా ఉన్నారు. బందరు పోటు వస్తే మంచిది, బందరు పోటుతో పాటు పక్కన పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమల పరిస్థితి ఏమిటో తెలుసా? పరిశ్రమలు పెట్టే వాళ్ళు పెడతా ఉన్నారు, కానీ ఉద్యోగాలు మాత్రం స్థానికులకు ఇవ్వడంలా. ఉద్యోగాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరు చదువుకున్న వాళ్ళు లేరన్నట్టుగా, ఇక్కడ మన పిల్లలు బాగోలేదన్నట్టుగా ఉద్యోగాలకు వచ్చేసరికి ఎక్కడో రాజస్థాన్ నుంచో, ఎక్కడో తమిళనాడు నుంచో, ఎక్కడో ఇంకో చోటు నుంచో, ఎక్కడో ఇంకొక చోటు నుంచో ఇంపోర్ట్ చేసుకొని ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిని మనం మార్చబోతూ ఉన్నాం. మనం చేయబోయే చారిత్రాత్మిక నిర్ణయం ఏమిటో తెలుసా? అసెంబ్లీ మొట్టమొదటి సమావేశాల్లోనే దేవుడు ఆశీర్వదించి రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ మొట్టమొదటి సమావేశాల్లోనే ఒక చట్టం తీసుకొస్తాం. ఆ చట్టం ఏమిటంటే పరిశ్రమలన్నింటిలోనూ కూడా 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి అనే చట్టాన్ని తీసుకొచ్చామని చెప్తూ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగాలు, కొత్తగా కట్టే పరిశ్రమల్లో కూడా 75% ఉద్యోగాలు ఖచ్చితంగా స్థానికులకే వచ్చేట్టుగా శాసనసభలో తీర్మానం చేసి చట్టాన్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఇదొక్కటే కాదు, ఇవాళ అక్కడ కనిపిస్తూ ఉన్నారు సిపిఎస్ 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 అని గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ అక్కడ అల్లాడిపోతూ ఉన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ మచిలీపట్నం గవర్నమెంట్ ఉద్యోగస్తుల పరిస్థితి ఏమిటి అంటే 10వ పిఆర్సీకి సంబంధించిన బకాయిలు ఇంకా ఒక్కొక్కరికి 80,000 రూపాయలు గవర్నమెంట్ బాకీ ఉంది. 4 సంవత్సరాలుగా రూపాయి కూడా ఇవ్వాల. 2 డిఏలు బాకీ ఉంది, 1 రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వాల. సిపిఎస్ కోసం వాళ్ళు అలు పెరగని పోరాటం చేస్తూ ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఆ సోదరులందరికీ కూడా చెప్తా ఉన్నా, దేవుడు ఆశీర్వదించి రేపొద్దున మీ అందరి చల్లని దీపంతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నా, మీరు అడుగుతా ఉన్న సిపిఎస్ను అధికారంలోకి వచ్చిన తర్వాత 1 వారం రోజుల లోపలనే సంతకాలు పెట్టి మీకు ఇస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. ప్రభుత్వం అంటే మానవత్వం ఉండాలి. ప్రభుత్వం అంటే మానవత్వం ఉండి, ప్రభుత్వం అంటే ఒక మంచి ప్రభుత్వంగా మెలగాలి, కానీ ఈ మాదిరిగా అన్యాయమైన ప్రభుత్వంగా మెలగకూడదు. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో 142,000కు సంబంధించిన ఉద్యోగాలు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి లెక్కలు కట్టారు. లెక్కలు కట్టి ఇప్పటికీ 4 సంవత్సరాలు అయిపోయింది. 142,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి పిల్లలందరూ కూడా డిఎస్సి కోసం ఏపీపీఎస్సీ పరీక్షల కోసం చదువుకుంటూ ఆ సిటీలకు పోయి నగరాలకు పోయి అక్కడ వాళ్ళందరూ కూడా హాస్టళ్లలో ఉండు ఇంటి దగ్గర నుంచి తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తూ ఉంటే ఆ పిల్లలు చదువుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ ఏపీపీఎస్సీ ఉద్యోగాలు మాత్రం రావు. ఏపీపీఎస్సీ ఉద్యోగాలు రావు, పరీక్షలు జరగవు, నోటిఫికేషన్లు రావు. ఆ 142,000 ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఆ ప్రతి పిల్లాడికి నేను హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నాను ఆ 142,000 ఉద్యోగాలు ప్యాక్ చేస్తాను అని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నాను. ఏపీపీఎస్సీ ఉద్యోగాలు వచ్చేట్టుగా పీరియాడికల్గా రెగ్యులర్గా పరీక్షలు పెట్టి వాళ్ళందరినీ కూడా తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. ఇంతేకాదు, మనం చేయబోయే గొప్ప విప్లవాత్మిక మార్పు ఏమిటో తెలుసా? ఉద్యోగాలు రావడం కోసం, తెచ్చేదానికోసం మనం చేయబోయే ఇంకొక గొప్ప విప్లవాత్మిక మార్పు ఏమిటంటే ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్లను తీసుకొని రావడం. ఇవాళ ఒక్కసారి పరిస్థితి ఏమిటో తెలుసా? పెన్షన్ కావాలన్నా లంచాలు ఇవ్వాలి, రేషన్ బియ్యం కావాలన్నా లంచాలు ఇవ్వాలి, మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ లంచాలు ఇవ్వాలి, జన్మభూమి కమిటీల దగ్గరికి పోవాలి, జన్మభూమి కమిటీలు ఒప్పుకుంటేనే వాళ్ళందరికీ కూడా వచ్చే పరిస్థితి. జన్మభూమి కమిటీ దగ్గరికి మనం పోతే వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటో తెలుసా? మీరు ఏ పార్టీ వారు అని చెప్పి వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న. వ్యవస్థ నాశనమైపోయిన పరిస్థితి. పైన చంద్రబాబు నాయుడు గారు తింటా ఉన్నారు,
ఏది వదిలిపెట్టకుండా మట్టి నుంచి ఇసుక దాకా, ఇసుక నుంచి బొగ్గు దాకా, బొగ్గు నుంచి కరెంటు కొనుగోలు దాకా, కరెంటు కొనుగోలు దగ్గర నుంచి కాంట్రాక్టర్ల దాకా, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి రాజధాని భూములు దాకా ఏది వదిలిపెట్టకుండా పైన ఆయన తింటా ఉంటే, కింద గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలు ప్రతి పేదవాడి అవసరాన్ని ఆసరాగా తీసుకుని పెన్షన్లు కావాలన్నా లంచాలే, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలే, రేషన్ బియ్యం కూడా ఇంట్లో నలుగురుంటే కనీసం ఇద్దరు కన్నా కటింగ్ పెట్టే ఇవాళ లంచాల భయం చేస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని. చేయబోయే విప్లవాత్మిక మార్కు ఏమిటో తెలుసా? విప్లవాత్మిక మార్కు ఏమిటంటే ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ తీసుకొని రావడం. ఆ గ్రామ సెక్రటేరియట్ మీ గ్రామానికి సంబంధించి మీ గ్రామంలోనే 10 మంది పిల్లలను మీ గ్రామస్తులకే ఉద్యోగాలు ఇస్తాం. మీ గ్రామంలోనే గ్రామ సెక్రటేరియట్ పెడతాం, 10 మంది మీ పిల్లలకే అదే గ్రామంలో ఉద్యోగాలు ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఎవరికైనా పెన్షన్ కావాలన్నా, ఎవరికైనా రేషన్ కార్డు కావాలన్నా, ఎవరికైనా ఇల్లు కావాలన్నా, ఎవరికైనా ఫీజు రీఇంబర్స్మెంట్ కావాలన్నా, ఎవరికైనా ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఎవరికైనా ఏదైనా గవర్నమెంట్ పథకం కావాలన్నా కూడా వెళ్ళి అప్లికేషన్ పెడితే అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే వచ్చేట్టుగా చేస్తారని చెప్పి, శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవి ఇచ్చేటప్పుడు కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు చూడమని చెప్పి చెప్తా ఉన్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే అదే గ్రామ సెక్రటేరియట్లోనే శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తామని చెప్పి మనం చేయబోయే విప్లవాత్మిక మార్పు. ఈ ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ ద్వారా 10 ఉద్యోగాలు అక్కడే తీసుకొని రావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 150,000 ఉద్యోగాలు తీసుకొచ్చి ప్రతి గ్రామంలోనూ పంచుతాను అని చెప్పి అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి రేపొద్దున మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మన ప్రభుత్వం ఇక్కడ రావడమే కాకుండా ఢిల్లీని శాసించే ఎంపీలు కూడా మనకు తోడైతే ప్రత్యేక హోదాను కూడా తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తామని సంతకాలు పెడతామంటారో వాళ్ళకే మద్దతు ఇస్తాం. ఇక నమ్మడం వద్దు, నమ్మి 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 అలసిపోయాం. ఏదో చేస్తాడు అని చెప్పి, ఎవరో చేస్తారని, ఎవరితోనో పొత్తు పెట్టుకుంటే మేలు జరుగుతుందని చెప్పి మనల్ని అందరూ కూడా నమ్మించి మోసం చేశారు. ఇక చాలు. ఒకరేమో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఈ పెద్ద మనిషి దగ్గరుండి రాష్ట్రాన్ని విడగొట్టించాడు. ఇదే పెద్ద మనిషి ఈరోజు మోసం చేస్తూ మాట్లాడతాడు. తెలంగాణకు పోతే చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చే మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? నా వల్లే మీకు తెలంగాణ వచ్చిందని చెప్పి తెలంగాణలో అంటాడు. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్రాన్ని విడగొట్టి అన్యాయం చేశారని చెప్పి ఇదే పెద్ద మనిషి ప్లేటు మారుస్తాడు. ఇటువంటి మోసాలు ఇక చాలు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు మీరు అంతా కూడా చూశారు. ఇక ఈ మోసాలు చాలు. బీజేపీని చూశారు. ఇంతకుముందు అధికారం లేక వచ్చే రాకముందు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి వీళ్ళంతా కూడా మాటలు చెప్పి ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత ఎలా మోసం చేశారో మనం అంతా కూడా చూసాం. ఇక కాంగ్రెస్ కూడా చాలు. కాంగ్రెస్ కూడా ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. మనం వద్దు 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 విడగొట్టద్దంటే ఏం చెప్తా ఉన్నా కూడా బలవంతంగా మన రాష్ట్రాన్ని విడగొట్టి ఇవాళ మనకున్న పరిస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాను నేను. వీళ్ళందరినీ నమ్మి 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 ఇక చాలైపోయింది. ఇక ఎవరిని కూడా నమ్మొద్దండి. మొత్తం 25కి 25 మంది ఎంపీలు ఒక్క తాటి మీద నిలబడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. 25కి 25 మంది ఎంపీలు ఒక్క తాటి మీద నాకు ఇవ్వండి. ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తాము, ఇదిగో సంతకం పెడుతున్నాను, ఇదిగో సంతకం పెట్టేశాను అని చెప్పిన తర్వాతనే బాధ్యత ఇస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. అంతకన్నా ముందు ఏ పొత్తులను నమ్మొద్దండి. అంతకన్నా ముందు ఎవరైనా ఏదైనా మోసం చేస్తే దయచేసి మోసపోవకండి అని చెప్తా ఉన్నా. ఎందుకనంటే ప్రత్యేక హోదా మనకు ఇవాళ అవసరం. మన పిల్లలు ఇవాళ డిగ్రీలు చేతపుచ్చుకొని చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితిలో మన పిల్లలు బతుకుతూ ఉన్నారు. డిగ్రీ అయిపోతే ఉద్యోగాలు లేవు మన రాష్ట్రంలో.
డిగ్రీ అయిపోతే చెన్నై అన్న పోవాలా, బెంగళూరు అన్న పోవాలా, హైదరాబాద్ అన్న పోవాలా, ఇది మన పరిస్థితి. నిజంగా ప్రత్యేక హోదా అన్నది మనకు వస్తే ఆ ప్రత్యేక హోదా వల్లనే రాయితీలు వస్తాయి. ఎటువంటి రాయితీలు వస్తాయనంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల, ఎటువంటి రాయితీలు వస్తాయంటే జిఎస్టీ కట్టాల్సిన పనుల. ఎప్పుడైతే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదంటావో, జిఎస్టీ కట్టాల్సిన పని లేదంటావో, అప్పుడు పారిశ్రామిక వ్యక్తులు ముందుకు వస్తారు, వచ్చి హోటళ్ళు కడతారు, హాస్పిటళ్ళు కడతారు, పరిశ్రమలు పెడతారు. వీళ్ళు వచ్చి ఎప్పుడైతే ముందుకు వచ్చి పరిశ్రమలు పెడతారో, హాస్పిటళ్ళు కడతారో, హోటళ్ళు కడతారో, అప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, అప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి, ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి ఎవరిని కూడా నమ్మడం మానేసి ప్రత్యేక హోదా కోసం అందరం తోడుగా నిలబడని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తే ఉద్యోగాల కోసం మన ప్రభుత్వం అధికారంలోకి వస్తానే మనం ఏం చేయబోతా ఉన్నాము అన్న సంగతులు మీ అందరికీ కూడా చెప్పాను. ఇక మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే, ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్తా ఉన్నా. 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన మీరంతా కూడా చూశారు. ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ 4 సంవత్సరాల ఈ పాలనలో ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నది ఏమిటి తెలుసా? ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నది, వినిపిస్తూ ఉన్నది ఏమిటి అనంటే, 4 సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో 4 సంవత్సరాలుగా ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధరలు లేవు, ఏ రైతుకు కూడా రుణాలు మాఫీ కాలేదు, ఏ అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ కాలేదు, ఇల్లు లేవు, ఫీజు రీఎంబర్స్మెంట్ గతి ఏమైందో ఎవరికీ తెలీదు, ఆరోగ్యశ్రీ పడకేసింది, రాష్ట్రానికి హోదా లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. 4 సంవత్సరాలుగా ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నది ఏమిటంటే అవినీతి, మోసం, అబద్ధాలు, అరాచకం, అధర్మం. ఆ అధర్మం అన్నది ఏ స్థాయిలో ఉంది అనంటే, అధర్మాన్ని చేస్తూ ఉన్న ఈ వ్యక్తి తిరుపతికి పోయి ధర్మ పోరాటం అని చెప్పి సభ పెడతా ఉంటే అధర్మం అన్నది ఏ స్థాయిలో ఉంది అని చెప్పాల్సిన పనుల. ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇలాంటి అన్యాయాలు చేసే ప్రభుత్వం, ఇలాంటి మోసాలు చేసే వ్యక్తి, ఇలాంటి అబద్ధాలు చెప్పే వ్యక్తిని ఎప్పుడూ కూడా నమ్మద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. పొరపాటును కూడా ఇలాంటి వ్యక్తిని క్షమిస్తే రేపొద్దున ఇదే చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి వచ్చి ఏం చేస్తాడో తెలుసా? తెలుసన్నా ఏం చేస్తాడో? తెలుసన్నా ఏం చెప్తాడో? తెలుసా తల్లి? పొరపాటున ఇలాంటి అబద్ధాలు చెప్పే వ్యక్తులను, మోసాలు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని పొరపాటును క్షమిస్తే రేపొద్దున ఏం చేస్తాడో తెలుసా? ఇక మీరు చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న మోసాలకు మీరు నమ్మరు అని చెప్పి చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. కాబట్టి రేపొద్దున ఎన్నికలు వచ్చేసరికి మైక్ పుచ్చుకొని మీ దగ్గరికి వచ్చి ఏం చెప్తారో తెలుసా? 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 ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాను అని అంటాడు ఈ పెద్ద మనిషి రేపొద్దున. నమ్ముతారా? నమ్ముతారన్నా? 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 నమ్ముతారా తల్లి? కేజీ బంగారు నమ్ముతారా? నమ్ముతారన్నా? 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 నమ్మరు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఏం చేస్తారో తెలుసా? తెలుసా ఏం చేస్తాడో తల్లి? తెలుసన్నా? కేజీ బంగారానికి బోనస్ అంటాడు. తెలుసా బోనస్ అంటే? ప్రతి ఒక్కరికి కేజీ బంగారంతో పాటు ప్రతి ఒక్క ఇంటికి బెంజికారు కోరిస్తాను అని అంటాడు రేపొద్దున. నమ్ముతారా? కేజీ బంగారు, బెంజికారు నమ్ముతారన్నా? నమ్ముతారన్నా? కేజీ బంగారు, బెంజికారు నమ్ముతారా తల్లి? కేజీ బంగారు, బెంజికారు నమ్ముతారమ్మా? నమ్ముతారన్నా? నమ్ముతారన్నా? నమ్మరు అని ఆయనకు తెలుసు. ఆయనకు కూడా బాగా తెలుసు అయినా మీరు నమ్మరు అని. కాబట్టి ఏం చేస్తాడో తెలుసా? తెలుసా ఏం చేస్తాడో? ప్రతి ఇంటికి మనిషిని పంపిస్తాడు. ప్రతి ఇంటికి మనిషిని పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బు పెడతాడు.
నమ్ముతారా? 3000 డబ్బు, కేజీ బంగారు, బెంజ్ కారు, నమ్ముతారా? నమ్ముతారన్నా? 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 కానీ కానీ 3000 డబ్బిస్తే మాత్రం వద్దు అనద్దండి. 3000 డబ్బిస్తే 5000 కావాలని గుంజండి. 3000 ఇస్తే 5 కావాలని గుంజండి. ఆ డబ్బంతా మందే, మన జేబుల్లో నుంచి దోచేసిన సొమ్మే ఆ డబ్బంతా. కాబట్టి 3000 ఇస్తే 5000 కావాలని గుంజండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి అని చెప్పిన మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మోసం చేసే వాళ్ళను, అబద్ధాలు చెప్పే వాళ్ళను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకొని రండి అని చెప్పి మీ అందరికీ కూడా హామీ, మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి అప్పుడే మార్పు వస్తుంది. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత రావాలి. ఎవరైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని నేను ఫలానిది చేస్తాను అని చెప్పి మైకు పట్టుకొని ప్రజలకు చెప్తే, ఆ తర్వాత రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం వస్తుంది. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మార్చాలి అని అంటే అది ఒక్క జగన్ వల్లే సాధ్యమయ్యేది కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి. జగన్కు మీ అందరి దీవెనలు కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఇక రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతా ఉన్నాము అన్నది నవరత్నాల ద్వారా మీ అందరికీ కూడా చెప్పా. ఆ నవరత్నాల్లోని అంశాలను ఇవాళ ఈ మీటింగ్లో, ఇప్పటికే బాగా ఆలస్యమైంది కాబట్టి ఇవాళ ఈ మీటింగ్లో నేను చెప్పడంలా, కానీ జరగబోయే మీటింగులలో, రాబోయే మీటింగులలో నవరత్నాల్లోని ప్రతి అంశము కూడా ప్రతి మీటింగ్లోనూ చెప్పుకుంటూ వస్తాను. ఇవాళ ఇప్పుడు కూడా నేను ఎక్కడ పడుకుంటానో మీ అందరికీ తెలుసు. పడుకున్న స్థలం నుంచి ఎక్కడికి నడుచుకుంటూ పోతా ఉన్నానో మీ అందరికీ తెలుసు. ఏదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా, ఏదైనా సలహాలు ఇవ్వాలనుకున్నా కూడా నేను ఎక్కడుంటానో, ఎక్కడికి పోతున్నానో మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎవరైనా కూడా రావచ్చు, ఎవరైనా కూడా సూచనలు సలహాలు ఇవ్వచ్చు. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరచడం కోసం బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ బిడ్డకు తోడుగా నిలవమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. దీవించమని అర్థిస్తూ చిక్కటి చిరునవ్వులతో అప్యాయతలు చూపిస్తూ ఉన్నందుకు ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.